అట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ షెడ్యూల్ కు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొత్తం 14 రోజుల పాటు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగిన బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 27వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి. ఏ రోజు సెలవులున్నాయి, ఎలాంటి చర్చ జరగబోతుంది, ఏ రోజు దీని మీద చర్చ జరగబోతుంది, పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది. సుమారు 40 నుంచి 45 నిమిషాలు మాత్రమే ఈరోజు బీఎస్సీ సమావేశం జరిగింది. అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రధానంగా అధికార పక్షం కూడా కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయానికి వచ్చాయి. ప్రధానంగా ప్రతిపక్షం నుంచి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా అసెంబ్లీ రెండు పూటల సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక పూట బడ్జెట్కు సంబంధించిన అంశాల మీద చర్చించాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సూచించింది. అయితే మంత్రి హరీష్ రావు, శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, ఈసారి తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ చాలా విశిష్టమైనది, దీంట్లో చాలా వివరణాత్మకంగా సభ్యులందరికీ అవగాహన కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, కాబట్టి బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ఈ సెషన్లో చర్చించుకుందామని చెప్పేసి ప్రతిపక్షాలకు సదీ చెప్పారు. ఎందుకంటే జీఎస్టీ అమలుతో పాటు కొత్తగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళిక వ్యయాన్ని కూడా తీసేసిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈ అన్ని అంశాలకు సంబంధించి సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన రావాలి కాబట్టి పూర్తిగా బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి అంశం మీద కూడా సభ్యులు చర్చించడానికి వీలుగా ఉండాలని చెప్పేసి మంత్రి హరీష్ రావు చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా దానికి అంగీకరించారు. ఇక ఆదివారం కూడా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటే ఎంఐఎం పార్టీ ఆదివారం మినహాయించాలని చెప్పి సూచించింది. దానికి అధికార పక్షం అంగీకరించింది. మొత్తానికి బీఎస్సీ సమావేశంలో మొత్తం బడ్జెట్కు సంబంధించినటువంటి సమావేశాలు 14 రోజులు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధానంగా 12, 14, 19, 26 తేదీల్లో హాలిడేస్ని ప్రకటించింది. ప్రభుత్వం ముందస్తుగానే చెప్పినట్టుగానే ఈ నెల 13వ తేదీనే బడ్జెట్ని ప్రవేశపెట్టబోతుంది. ఇక ఈరోజు ఏదైతే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారో, ఈ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానానికి సంబంధించినటువంటి అంశం రేపు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనేసి బీఎస్సీ నిర్ణయించింది. ఉదయం సాయంత్రం రెండు పూటల గవర్నర్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రసంగం ఉందో దానికి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే చర్చ రేపటితో ముగుస్తుంది. ఆ మరుసటి రోజు హాలిడే ఇచ్చిన నేపథ్యంలో 13న బడ్జెట్ పెడతారు. 13 బడ్జెట్ పెట్టిన మరుసటి రోజు కూడా హాలిడే ఉంటుంది. 15, 16 తేదీల్లో పూర్తిగా బడ్జెట్ మీదనే సభ్యులు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు పూర్తి స్థాయిలో చర్చించడానికి 2 రోజుల సమయాన్ని కేటాయించారు. 17వ తేదీన ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక మంత్రితో పాటు సీఎం కేసీఆర్ కూడా ప్రతిపక్ష సభ్యులు కావచ్చు, సొంత పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఏవైనా అనుమానాలు లేవనెత్తితే దానికి క్లారిఫికేషన్ ఇచ్చడానికి కావచ్చు, ప్రభుత్వం తరఫున వివరణ కూడా ఇవ్వడానికి పూర్తిగా 17వ తేదీని కేటాయించారు. 18వ తేదీ నుంచి ఏదైతే బడ్జెట్లో ఉన్నటువంటి డిమాండ్స్, అన్ని డిమాండ్స్ మీద పూర్తి స్థాయిలో గడిచిన రెండు బడ్జెట్లో సమావేశాల్లో కూడా అన్ని డిమాండ్ల మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా 18వ తేదీ నుంచి 5 రోజుల పాటు డిమాండ్లపై చర్చతో పాటు ఓటింగ్ ప్రక్రియ కూడా దీంట్లో 5 రోజుల పాటు కేటాయించారు. ఇక 26వ తేదీ హాలిడే, 27న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించబోతుంది అసెంబ్లీ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.